జీకేటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు ప్రశాంతి. నేను ఈరోజు మీతో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే స్థిరమైన అభివృద్ధి. మనం ఏ అభివృద్ధిని అయితే మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందిస్తామో, న్యాచురల్ రిసోర్సెస్ అంతరించిపోకుండా, సోషల్ క్రైసిస్ లేకుండా, ఎకనామిక్ క్రైసిస్ లేకుండా, దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ప్రజెంట్ ఇప్పుడున్న కరోనా అందరినీ బాగా ప్యానిక్ చేస్తుంది. దాన్ని ఈ మధ్య పెండమిక్గా కూడా డిక్లేర్ చేశారు, అంటే మహమ్మారి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఏ రోజైతే డాక్టర్స్ డిసీజెస్ని క్యూర్ చేయడం మానేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా ప్రివెన్షన్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారో, ఆ రోజు ఈ ప్రపంచం సస్టైనబుల్ ఎకనామికల్గా బాగా బ్యాలెన్స్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా అచీవ్ అవుతుంది. అందరికీ ఒక విజన్ ఉంటుంది. ఇది నాకు అనిపించింది. ఇఫ్ యూ అగ్రీ విత్ మీ ప్లీజ్ కామెంట్ బిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GKTV. థ్యాంక్ యూ.